So I trust collectors of Kadapa, collectors of Karnool, Anantapur, Prakasham, Chittur and Nellore, aru mandi collector lo, I think aru jillalaku sambandhinchina collector landaru kuda vaalla vaalla karyalayalalo meemi karyalayalalo raitulaku sambandhinchina representatives nu raitulaku sambandhinchina pratinidhulnu kontamandini mee daggara mee karyalayallone ఉన్నారని చెప్పి భావిస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఉన్నాను. ఈరోజు ఈ ఇన్సూరెన్స్ రంగంలో రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో ఎలా ఉండేది అన్నదానికి నిదర్శనం ఈరోజు మనం చేస్తా ఉన్న ఈ కార్యక్రమం. 2018-19 అంటే గత ప్రభుత్వంలో 2018-19కి సంబంధించిన ఇన్సూరెన్స్ అమౌంట్ మామూలుగా అయితే ఇన్సూరెన్స్ సొమ్ము రైతు చెల్లించిన తర్వాత బ్యాలెన్స్ ఆఫ్ ద ప్రీమియం ఏదైతే ఉంటుందో ఆ బ్యాలెన్స్ ఆఫ్ ద ప్రీమియం స్టేట్ గవర్నమెంట్ సగము సెంట్రల్ గవర్నమెంట్ సగము రాష్ట్ర ప్రభుత్వం సగము కేంద్ర ప్రభుత్వం సగము చెల్లించాలి. అటువంటిది కార్యక్రమం అనేది మామూలుగా ఏదైనా సీజన్లో ఉన్నప్పుడు చెల్లించేటప్పుడు ఆ సీజన్ స్టార్ట్ అవుతూనే ఒక మహా అయితే ఒక నెలనో నెలన్నరనో టయానికల్లా మామూలుగా చెల్లించే కార్యక్రమం జరగాలి. అప్పుడు రైతులకు ఏదైనా కూడా ఇన్సూరెన్స్ అనేది కరెక్ట్గా టయానికి వచ్చే పరిస్థితి అనేది ఏదైనా ఉంటుంది. ఇక్కడ పరిస్థితి చూస్తే 2018-19కి సంబంధించిన ఇన్సూరెన్స్ ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన దాదాపుగా 126 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోవడం వల్ల రైతులు కేంద్ర ప్రభుత్వము రెండు కూడా కట్టినప్పటికీ చెల్లించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సరైన సమయంలో చెల్లించకపోవడం వల్ల రైతులకు ఇన్సూరెన్స్ ప్రీమియం అన్నది రాని పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితిని మళ్ళీ మార్చి రైతులకు జరిగిన నష్టం చాలా ఎక్కువగా ఉంది. ఖచ్చితంగా రైతులకు సహాయం అందించాలి అని చెప్పి ఇన్సూరెన్స్ కంపెనీతో మళ్ళీ చర్చలు ప్రభుత్వం ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపి ఆ 126 కోట్ల రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించి ఈరోజు ఆ 2018-19కి సంబంధించిన ఇన్సూరెన్స్ అమౌంట్ను ఈరోజు దాదాపుగా 5,94,000 మంది రైతులకు ఈ 596 కోట్ల రూపాయలు ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశంతోనే గత ప్రభుత్వం మాదిరిగా రైతులు గత ప్రభుత్వ హయాంలో రైతులు నష్టపోయినట్టుగా నష్టపోయే పరిస్థితి రానే రాకూడదు అనే ఉద్దేశంతోనే మన ప్రభుత్వం సమూలమైన మార్పులు కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేసింది. రైతులు ఇన్సూరెన్స్ ప్రీమియం రైతుల దగ్గర నుంచి కట్టవలసిన ఇన్సూరెన్స్ ప్రీమియం మామూలుగా అయితే ఏదైతే కడతారో ఆ కట్టాల్సిన అవసరం కూడా లేకుండా కేవలం రూపాయి మాత్రమే కడితే చాలు ఈ క్రాపింగ్ అయిపోయిన వెంటనే మన గ్రామాలలోనే ఇప్పుడు ఈ క్రాపింగ్ అయితే రైతు భరోసా కేంద్రాల ద్వారా నేరుగా ఈ క్రాపింగ్ కూడా చేయించే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. రైతు భరోసా కేంద్రంలో ఉన్న మన వ్యవసాయ అసిస్టెంటు సర్వేయరు రెవెన్యూ అసిస్టెంటు గ్రామ సెక్రటేరియట్లో ఉన్నవారు ఈ ముగ్గురు కలిసి జాయింట్ ఆజమాయిషి ఈ క్రాపింగ్ జాయింట్ ఆజమాయిషి చేసి పంట వేసిన వెంటనే వీళ్ళు జాయింట్ యాజమాయిషి చేసి వెంటనే ఈ క్రాపింగ్ సర్టిఫికేట్ ఈ క్రాపింగ్ నమోదు చేస్తారు.
ఈ క్రాపింగ్ నమోదైన వెంటనే ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ కూడా వెంటనే చేసేస్తారు. ఆ ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ రైతుల మీద భారం పడకూడదు అనే ఉద్దేశంతోనే ఆ ఇన్సూరెన్స్ భారం కూడా కేవలం రైతు రూపాయి కడితే చాలు, మిగిలినంత రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటుంది అని చెప్పి ఆ సొమ్మును కూడా రాష్ట్ర ప్రభుత్వమే కట్టి పూర్తిగా సమూలమైన మార్పులకు శ్రీకారం చుట్టాం. రైతు భరోసా సొమ్ము ఇవ్వడం దగ్గర నుంచి పెట్టుబడికి రైతుకు సహాయం చేయడం దగ్గర నుంచి రైతు భరోసా కేంద్రాలు నెలకొల్పడం దగ్గర నుంచి ఈ క్రాపింగ్ చేయించడం దగ్గర నుంచి ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ ఈ క్రాపింగ్ ద్వారా రైతు భరోసా కేంద్రాల్లోనే జరిగించడం దగ్గర నుంచి క్రాప్ రుణాలు పంట రుణాలు రాని రైతులు ఎవరైనా ఉంటే ఆ రైతులకు కూడా పంట రుణాలు ఇప్పించే కార్యక్రమం ఆర్బీకేలు ఈ క్రాపింగ్ ద్వారా చేయించే కార్యక్రమం దగ్గర నుంచి మొదలు పెడితే రైతులకు క్వాలిటీతో కూడిన విత్తనాలు పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ సప్లై చేయడమే కాకుండా రైతు వేసిన పంటకు ఏ పంట వేయాలి అన్న దగ్గర నుంచి మొదలుపెట్టి రైతు వేసిన పంటకు సూచనలు సలహాలు ఇవ్వడం దగ్గరే కాకుండా చివరికి రైతు వేసిన పంటకు కనీస గిట్టుబాటు ధర కూడా రైతుకు కల్పించే దిశగా ఆర్బీకేలు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తా ఉన్నాయి. సమూలమైన మార్పులు తీసుకొచ్చామని చెప్పి కూడా సగర్వంగా మీ బిడ్డల ఈరోజు నేను చెప్పగలుగుతా ఉన్నాను గర్వంగా. దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనతో ఇది చేయగలిగాము అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నాను.